వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ఆ తర్వాత క్రమంగా ప్రపంచాన్ని వణికిస్తుంది కాలం గడిచే కొద్దీ కొత్త కొత్త వేరియంట్లు పొట్టుకొచ్చి ప్రజలను ఆందోళనకి గురి చేస్తున్నాయి ఫస్ట్ వేవ్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత అలజడికి గురిచేస్తుంది ఈ తరుణంలో వ్యాక్సిన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇప్పటికే పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి కరోనా మహమ్మారి సోకిన వారికి ఇప్పటి వరకు ఇతర వ్యాధుల్లో ఉపయోగించే రెమ్డెసివిర్ పావి ఫిరవిర్ వంటి శక్తివంతమైన ఔషధాలు వాడుతున్నారు ప్రత్యేకించి కరోనా కోసం ఎలాంటి ఔషధాలు లేవు అయితే మెర్కుడ్స్ బ్యాక్ ఫార్మా సంస్థలు కేవలం కరోనా కోసమే ఓ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి దీని పేరు మోల్ఫిరావిర్ ఇది మాత్రల రూపంలో ఉంటుంది కరోనా రోగులపై మోల్ ఫిరావిర్ మాత్రలను రోజుల పాటు పరీక్షించి చూడగా వారిలో వైరస్ కణాల సంఖ్య బాగా తగ్గిపోయినట్టు గుర్తించారు మోల్ ఫిరావిర్ అనే యాంటీవైరల్ ఔషధం శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్లపై మోల్ ఫిరావిర్ సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువు చేశారు ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు వాటి నుంచి బయటకు వెలువడే వైరల్ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్రయోగాల్లో తేల్చారు దీంతో వైరస్ వ్యాప్తి తగ్గుతుందన్నారు మోల్డ్ ఫిరావిర్ ను కోవిడ్ కట్టిడికి అనువైన మందుగా గుర్తించారు ఇది నోటి ద్వారా తీసుకునే మందు కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం కోవిడ్ చికిత్సలో ఇది మూడు రెట్లు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు కరోనాపై ఈ ఔషధ సమర్థతను నిర్ధారించేందుకు ఫెర్రెట్ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు వాటికి కరోనా వైరస్తో ఇన్ఫెక్షన్ కలిగించారు వాటి ముక్కు ద్వారా వైరస్ రేణువులు బయటకొస్తున్న దశలో కొన్ని జంతువులకు మౌలు ఫిరావిర్ ఇచ్చారు మిగతా వాటికి ఈ ఔషధాన్ని ఇవ్వలేదు వాటిని వేర్వేరు బోనుల్లో ఉంచారు ఆ తర్వాత ఈ రెండు బోనుల్లోకి ఆరోగ్యంగా ఉన్న ఫెర్రెట్లను ప్రవేశపెట్టారు ఇక మోల్ ఫిరావిర్ ఔషధాన్ని పొందిన జంతువులున్న బోన్లోకి వెళ్లిన ఫెర్రెట్లకు వైరస్ సోకలేదు అందును పొందిన జీవులున్న బోనులోని ఫెరట్లకు మాత్రం ఈ మహమ్మారి సోకింది ఈ లెక్కన ఒక కరోనా బాధితుడికి మోల్ ఫిరావిర్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లోనే అతడి నుంచి వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ పరిశోధనను మొత్తం నేచర్